రజిక ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. ఇక జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం కూటమి వైపే మొగ్గు చూపించాయి. ఒక సర్వే సంస్థ మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన సర్వే సంస్థల్లో కొన్ని తప్ప మిగిలినవి కూడా టీడీపీ కూటమిదే విజయమని పేర్కొన్నాయి. కొన్ని సర్వేల్లో టీడీపీ కూటమికి భారీ మొగ్గు వ్యక్తం కావడం విశేషం. లోక్సభ ఎన్నికల తుది 7వ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత శనివారం సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ వెలువడడం మొదలైంది. లోక్సభ స్థానాల ప్రాతిపదికన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు, కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలిసి పోలింగ్ సర్వేలపై సర్వేలు చేశాయి. పోలింగ్ రోజు ఓటు వేసిన ఓటర్ల నుంచి తెలుసుకున్న అభిప్రాయ సేకరణ కావడంతో వీటిని ఎగ్జిట్ పోల్స్ గా పిలుస్తున్నారు. మిగిలిన సర్వేలతో పోలిస్తే ఇవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయం ఉండడంతో ప్రజల్లో వీటిపై అమితమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఎక్కువ ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించబోతున్నట్లు తెలిపాయి. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, సిఎన్ఎన్ న్యూస్ 18, ఏబీపీ సీ ఓటర్, టుడేస్ చాణక్య, పీమార్క్, జన్కీబాత్, రిపబ్లిక్ టీవీ, మ్యాట్రిజ్, ఇండియా టుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి. ఒక టైమ్స్ నౌ, సిటీజీ మాత్రం వైసీపీ 2వ సారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడింది. అది స్వల్ప మెజారిటీనే సూచించడం గమనార్హం. ఆ పార్టీకి 14 లోక్సభ స్థానాలు వస్తాయని, కూటమికి 11 వస్తాయని పేర్కొంది. మిగిలిన సర్వేలు మాత్రం టీడీపీకి భారీ విజయాన్ని సూచించాయి. ఇండియా టీవీ సర్వే టీడీపీ కూటమికి 19 నుంచి 23 సీట్లు వస్తాయని పేర్కొంటే, ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏకంగా 21 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని తెలపడం విశేషం. సిఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ కూటమికి 19 నుంచి 22 సీట్లు వస్తాయని తెలిపింది. పీమార్క్ కూడా 19 నుంచి 22 ఎంపీ సీట్లు కూటమికే వస్తాయని పేర్కొనగా, జన్కీబాత్ మాత్రం 12 నుంచి 15 సీట్లు వస్తాయని తెలిపింది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తి సమన్వయ సహకారాలతో పనిచేశాయని, అధికార పక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విజయం సాధించాయని ఇండియా టుడే చర్చలో పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డం గమనార్హం. పలు రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తూ ఆ రంగంలో ప్రఖ్యాతి పొందిన పీపుల్స్ పల్స్ సంస్థ కూడా టీడీపీ కూటమి 111 నుంచి 135 సీట్లతో విజయం సాధించబోతోందని తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, వైసీపీకి 45 నుంచి 60 అసెంబ్లీ సీట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఎంపీ సీట్లు టీడీపీకి 13 నుంచి 15 వస్తాయని, వైసీపీకి 3 నుంచి 5 వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. సర్వే రంగంలో తరచూ వినిపించే రైజు సంస్థ కూడా టీడీపీ కూటమి వైపే మొగ్గు ఉన్నట్లు తెలిపింది. కూటమికి 113 నుంచి 122 వస్తాయని, వైసీపీకి 48 నుంచి 60 రావచ్చని పేర్కొంది. లోక్సభ సీట్లు మాత్రమే ఎవరికి ఎన్ని వస్తాయో అంచనా వేసిన జాతీయ సర్వే సంస్థలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమే గెలుస్తుందని పేర్కొన్న సీట్ల సంఖ్యను పేర్కొనలేదు. రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జనసేనకు భారీ విజయాన్ని సూచిస్తున్నాయి. ఎక్కువ సర్వే సంస్థలు ఆ పార్టీ 15 నుంచి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నట్లు తెలిపాయి. అలాగే పోటీ చేసిన 2 లోక్సభ స్థానాలు, మచిలీపట్నం, కాకినాడలో కూడా విజయం సాధించనుందని పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు 40 నుంచి 50 వేల భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి.
పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. 14 నుంచి 21 సీట్లు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. మొత్తం 21 స్థానాలు దానివేనని కేకే సర్వీస్ అంచనా వేసింది. అధికార వైసీపీలో చాలా మంది ప్రముఖులకు భంగపాటు తప్పదని ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ రైజ్ పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. శ్రీకాకుళంలో రైజ్ సంస్థ సీఎండీ పుల్లట ప్రవీణ్ మీడియాకు సర్వే నివేదికను వివరించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, అవంతి శ్రీనివాస్, బాలినేని, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, మార్గాని భారత్, అనిల్ కుమార్ యాదవ్, కొట్టు సత్యనారాయణ వంటి వారు ఓటమి పాలవుతున్నట్లు వెల్లడించారు. పులివెందుల్లో జగన్ కు 15,000 వరకు మెజారిటీ తగ్గుతుందని చెప్పారు. టీడీపీ 92 నుంచి 99 స్థానాల్లో విజయం సాధిస్తుందని, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుందని చెప్పారు. లోకమంతా ఒకవైపు, సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. కానీ ఊరు పేరు లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోకి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్కు చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలు జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంటుందని తెలిపాయి. అసెంబ్లీ స్థానాల్లో కొద్దిపాటి ఆధిక్యం చూపిన లోక్సభ స్థానాలకు వచ్చేసరికి దాదాపు ఉభయ పక్షాలకు సమాన ఫలితాలు వస్తాయని తెలిపాయి. అయినా నీలి, కూలి మీడియా మాత్రం ఫ్యాన్ విజయం ఖాయమైపోయిందని వదరగొడుతున్నాయి. మరో 48 గంటల్లో ఓట్ల లెక్కింపు, అసలైన ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడు ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం ఉండదు. ఈలోగా ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై అయోమయం సృష్టించడం ద్వారా కొన్ని గంటలైనా కేడర్ను సంతోషపరిచేందుకు, పోలింగ్ ఏజెంట్లు చేజారకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వ ముఖ్యులు ఈ విన్యాసాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.